ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. 13 ఏళ్ల తరువాత గోదావరి నదిలో అతిపెద్ద వరద నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 28 మండలాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రఖ్యాత గండిపోచమ్మ దేవాలయం పూర్తిగా నీట మునిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన ప్రవాహం తగ్గడంతో గోదావరి శాంతించే అవకాశం కనిపిస్తోంది.